సార్ కింద పడతారు సార్, చూసుకోండి సార్. సార్ మళ్ళీ కాల్ చేస్తాను. కొంచెమైనా సెన్స్ ఉందా నీకు? ఫోన్ మాట్లాడుతుంటే ఎక్కడ చూస్తున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియటం లేదా? నేను రావటం ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఏం జరిగేదో తెలుసా? ఏం జరగకుండా సేవ్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా. చాలాబు, ఇంత కేర్లెస్గా ఉంటే ఎలా? కింద నుండి ఎన్నిసార్లు అరుస్తున్నాను అది కూడా నీకు వినపట్టలేదు. టెన్షన్తో పైకి వచ్చానో తెలుసా? నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే ఆ నవ్వేంటి? నీ కోపంలో నాకు కేరింగ్ కనిపిస్తోంది. సొంత మనిషి తప్పు చేస్తుంటే ఎలా సీరియస్ అవుతావో అలాగే అనిపిస్తోంది. తప్పు చేసి మళ్ళీ కవరింగ్ ఒకటా? కవరింగ్ కాదు, నిజమే చెప్తున్నాను. ఒక్కసారి కాదు, రెండుసార్లు నా ప్రాణం కాపాడావు. దీనికి థ్యాంక్స్ అన్నమాట సరిపోదు. ఇంక చాలా ఆపుతావా? ఫ్రెండ్షిప్లో ఎలాంటి ఫార్మాలిటీస్ ఉండకూడదని చెప్పి మళ్ళీ థ్యాంక్స్ ఏంటి? అంటే అది ఏం చెప్పాలో తెలియక. ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు ఏ ఫ్లోర్లో ఉన్నావో, ఎక్కడ నిలబడ్డావో కూడా తెలియటం లేదా? వేరే ఎవరైనా ఫోన్ చేస్తే క్యాజువల్గా మాట్లాడొచ్చు, కానీ ఫోన్ చేసింది నా భార్య, అందుకే హ్యాపీగా ఏది గమనించకుండా మాట్లాడాను. థ్యాంక్ గాడ్ ఇది వీడియో కాల్ అయితే. పాపం తను ఎంత షాక్ అయ్యేదో. సడన్గా కాల్ కట్ చేసినట్టున్నావు కదా, ఒకసారి కాల్ చేసి మాట్లాడు. పర్లేదు, ఈరోజు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుందంట, అక్షింతలు వేయడానికి రమ్మని చెప్పింది. సరే అయితే వెళ్ళు. నేను ఒక్కడనే కాదు, నువ్వు కూడా రా. ఈరోజు ఇంట్లో పూజ కదా, చాలా స్పెషల్స్ ఉంటాయి. ఇప్పుడు కాదు, సెలవు ఉన్నప్పుడు వస్తానన్నాను కదా. నీకు సెలవు కావాలంతే కదా, నేను ఈరోజే ఇస్తున్నాను, తీసుకో. పద వెళ్దాం. వద్దు ఆకాష్, ఈరోజు నీ వైఫ్ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని నీకోసం ఆశగా వెయిట్ చేస్తుంటుంది. ఈ టైంలో భార్యాభర్తల మధ్య గెస్ట్లు ఉండడం మంచిది కాదు. సో నువ్వు అక్కడే వెళ్ళు, ఆ అమ్మని మనస్ఫూర్తిగా ఆశీర్వదించరా. ఓకే అయితే వెళ్తాను, వచ్చేటప్పుడు క్యారేజ్ తీసుకుని తొందరగా వచ్చేస్తాను. అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయి. అలాగే. బాయ్ సూర్య. బాయ్. అంటే ఇంటికే వచ్చేస్తున్నాను కదా అని డైరెక్ట్ గా మాట్లాడదామని లిఫ్ట్ చేయలేదు. చాలా గొప్ప పని చేశారులే. అంటే ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయలేదని వేడుస్తున్నావా? కాదు, మీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు
చేతిలో ఉన్న కుంకుమ అక్షింతలు కింద పడిపోయాయి. సరిగ్గా అప్పుడే మీరేమో తర్వాత కాల్ చేస్తానని కట్ చేశారు. నేను ఎన్నిసార్లు చేసినా మీరు లిఫ్ట్ చేయలేదు, అందుకే నాకు భయం వేసింది. ఒక్కోసారి సెంటిమెంట్స్ సింబాలిక్ గా భలే పనిచేస్తాయి సంధ్య. నిజంగానే నాకు పెద్ద ప్రమాదం తప్పింది. అలా పడిపోబోతుంటే సూర్య వచ్చి నన్ను కాపాడి సేవ్ చేశాడు, అందుకే నీతో ఫోన్ మాట్లాడకుండా కట్ చేశాను. చూసుకోవాలి కదండి, ఆ కెప్టెన్ గారు లేకపోతే ఏమయ్యేది? నాకేమీ కాదు సంధ్య, దేవుడికి మొక్కుకోవడానికి నువ్వు ఉన్నావు, దేవుడిలా సహాయం చేయడానికి సూర్య ఉన్నాడు. డోంట్ వరీ, నీకిప్పుడు బొట్టు పెట్టి అక్షింతలు వేయాలి అంతే కదా, ఉండు. ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. నెక్స్ట్ ఇయర్ పూజలో నీతో పాటు మన బేబీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సంధ్య, నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి నువ్వు తొందరగా వెళ్ళి నాకు భోజనం వడ్డించు. ఈరోజైనా మీ క్యాప్టెన్ని తీసుకుని రావాల్సిందే. అడిగాను, సార్ డ్యూటీ మైండెడ్గా ఉన్నారు. అదీగాక ఈరోజు ఇంట్లో పూజ జరిగింది కాబట్టి గెస్టులు రావడం బాగోదు అని చెప్పాడు. అతనితో ఆర్గ్యూ చేయడం ఎందుకని నీకోసం క్యారేజీ తీసుకొస్తానని చెప్పాను. సరే అయితే మీకు వడ్డించి నేను క్యారేజ్ సర్దుతాను, పదండి. ఒక బోండం ఇవ్వు. అలాగే అమ్మా. ఇదిగోండి, స్కానర్ ఉందా? స్కాన్లు క్యాన్లు లేవమ్మా, డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు. ఈ మధ్య అందరి దగ్గర స్కానర్లు ఉంటున్నాయి కదా, నువ్వు పెట్టుకోలేదా? చేతికి డబ్బులు తీసుకుంటేనే నాకు వ్యాపారం చేసినట్టు ఉంటది. డబ్బులు ఇవ్వండమ్మా. లేవు అని చెప్తున్నాను కదా. నీకు తెలిసిన వాళ్ళ నెంబర్ చెప్పు, వాళ్ళకి నేను పంపిస్తాను, నువ్వు తర్వాత తీసుకో. అలా ఎవరు లేరమ్మా, డబ్బులు ఇవ్వండమ్మా. దగ్గరలో ఏటీఎం కూడా లేదు, ఎక్కడి నుంచి తీసుకురాను? అంకుల్, బోండం ఎంత? 50 రూపాయలమ్మా. ఆవిడది కూడా తీసుకోండి. అలాగే అమ్మా. ఏవండి, థ్యాంక్స్ అండి. మీ నెంబర్ చెప్పండి, మీకు ఇప్పుడే మనీ సెండ్ చేస్తాను. 50 రూపాయలే కదండి, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం కాదండి, డబ్బులు ఇవ్వకపోతే అతను ఎన్ని మాట్లాడినారో మీరు విన్నారు కదా, అందుకే చెప్తున్నాను. మీకు మనీ పంపిస్తానండి. వద్దంటున్నాను కదా, నాకిచ్చే బదులు ఎవరైనా అవసరంలో ఉంటే నా పేరు చెప్పి ఇచ్చేయండి. ఓ అలాగే, అయితే మీ పేరు చెప్పండి. పండు. నా పేరు దివ్య. అవును, మీ కాలుకేమైంది? ఒకడు నేను రోడ్డు క్రాస్ చేస్తుంటే బైక్ మీద వచ్చి నన్ను గుద్దాడు. ఎవడా దున్నపోతూ రోడ్డు మీద ఎలా డ్రైవ్ చేయాలో కూడా తెలీదా ఇడియట్ కి? పాపం, అతన్ని తిట్టకండి, చాలా మంచివాడు. వస్తాను. ఓ జాగ్రత్త. నేను రికవర్ అయ్యే వరకు నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పినందుకు ఒక బానిసలా నాకు సేవలు చేస్తున్నాడు. ఓ, నిజంగానే మంచివాడనమాట. జస్ట్ మంచివాడే కాదు, అమాయకుడు కూడా.
సింపుల్ గా చెప్పాలంటే మంచి బకరా. బకరానా? నా లైఫ్ లో కూడా ఒక బకరా ఉన్నాడు. ఎవరు? మీ కొలిగా? కాదు, వరుసకి నా మొగుడవుతాడు. ఏంటండి మొగుణ్ణి పట్టుకొని అలా అనేశారు? పర్లేదండి, ఇలాంటివి చాలా అంటాను, అయినా నవ్వుతూ తీసుకుంటాడు. అవునా? హా, అందుకే కదా బకరా అనేది. సరే రండి, డ్రాప్ చేస్తాను. వద్దండి, డాక్టర్ గారు రోజు కొంచెం దూరం నడవమన్నారు, అందుకే ఇలా వచ్చానండి. ఓకే పండు గారు, నా ఆఫీస్కి లేట్ అవుతుంది, బాయ్. బాయ్ దివ్య గారు. బాయ్. సారీ సూర్య, లేట్ అయిందా? ఏం లేదు, ఇప్పుడే నా లంచ్ బ్రేక్ స్టార్ట్ అయింది, నా కోసం అనవసరంగా శ్రమ పడుతున్నావు. ఏం చేయను మరి, నేను ఇంటికి రమ్మంటుంటే రావట్లేదు, అందుకే ఈ డోర్ డెలివరీ తప్పట్లేదు. ఎవరికి? నీకొక్కడికే. ఏంటి, నా ఒక్కడికే? ఇది ఒక్క పూటగా లేదంటే రెండు రోజులుకా? నువ్వు తినాలన్నా రేపటికి ఏవి ఉండవులే, గానీ మొత్తం ఈరోజే ఫినిష్ చేయాలి. ఏంటి, ఇవన్నీ ఇప్పుడే తినేయాలా? ఎస్ మై ఫ్రెండ్, ఇది నా మాట కాదు, నా వైఫ్ సీరియస్ అండ్ సిన్సియర్ ఆర్డర్. నా వైఫ్ కూడా ఇంతే, తినే పదార్థం ఏదైనా సరే వేస్ట్ చేయకూడదని చెప్తుంది. ఆ ప్రిన్సిపల్ని ఆర్మీలోనే కాదు ఎప్పటికీ ఫాలో అవుతాను. కాకపోతే ఈరోజు ఫుడ్ హెవీగా ఉంది కాబట్టి నువ్వు కూడా హెల్ప్ చేయాలి. నేను ఆల్రెడీ తిన్నాను. నాకు క్యారేజ్ తీసుకురావాలన్న హడావిడిలో నువ్వు ఎలా తినుంటావో నేను ఊహించగలను. కమాన్, ఒక చెయ్యి. అలా అయితే నువ్వు ముందు తిను, నీకు వడ్డించిన తర్వాత నేను తింటానులే. కూర్చో. అరే కూర్చో సూర్య. యా, కానీ తిను. సంధ్య చేసినట్టే ఉంది, అంటే అమ్మ చెప్పినట్టు ఎవరుండినా ఏది తిన్నా నాకు సంధ్య గుర్తొస్తుందా? సూర్య ఏమైంది, ఫుడ్ నచ్చలేదా? నచ్చకపోవడమా? చాలా చాలా బాగుంది. అవునా? అయితే ఇదిగో ఇంకో లడ్డు కూడా తిను. సుఖీభవ, అతిథి దేవోభవ. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మీరథం పూజ చేసుకుంటున్నాము, మీరు తప్పకుండా రావాలి. అలాగేనండి. ఉంటానండి. వస్తామమ్మా. అలాగేనమ్మా.
సూర్య ఉన్న సంవత్సరం సంధ్య చేత ఈ కొత్తింట్లో వరలక్ష్మి వ్రతం చేయించాను. అందరూ పూజ చాలా బాగా జరిగిందని మెచ్చుకున్నారు. సంధ్య సౌభాగ్యానికి ఏ లోటు ఉండదనుకున్నా, కాని ఆ తర్వాత సూర్య లేడన్న వార్త వినాల్సొచ్చింది. కోడలు జీవితంలో సౌభాగ్యానికి ఏ లోటు రాకూడదని మళ్ళీ పెళ్లి చేశాం. ఈ సంవత్సరం దగ్గరుండి పూజ జరిపించాలనుకున్నాం, కాని దూరం అయ్యాడనుకున్న కొడుకు తిరిగొచ్చాడు. దగ్గరైన కోడల్ని దూరం పెడుతున్నాం. లక్ష్మి, ఇలా దూరం పెట్టకపోతే ఇద్దరికీ ప్రమాదం కదా. పూజలు వ్రతాల కన్నా వాళ్ళిద్దరి సంతోషమే మనకి ముఖ్యం. అమ్మా, మీరు నన్ను ఇంట్లోకి రావద్దన్నారు, కానీ రాక తప్పలేదు. అందుకే గుమ్మం దగ్గరే ఆగి అడుగుతున్నాను, లోపలికి రావచ్చా? సంధ్య, రామ్మా, రా. ఎందుకు వచ్చావు? ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. రెండేళ్ల నుంచి దూరమైన ఆ పూజని ఈసారి చేసుకోవడానికి కారణం మీ ఇద్దరే కాబట్టి ప్రసాదం ఇవ్వడానికి వచ్చాను. నా మీద కోపం దేవుడి ప్రసాదం మీద చూపించకండి, ఎందుకంటే మీ కోపం ఆవేశం అంతా నిజం కాదని తెలుసు. ఇంటి కోసం ఆశపడే స్వార్థం కూడా మీకు లేదు అని తెలుసు. కానీ మీ మాటలకి, కొత్తగా వచ్చిన మార్పుకి ఏదో బలమైన కారణం ఉందని నా నమ్మకం. ఇంటి మీద హక్కు లేదని డాక్యుమెంట్స్ రాయమన్నారు కదా, ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను, 2-3 రోజుల్లో పంపించేస్తాను. మీరు కోరుకున్నట్టుగానే ఇంటి మీద హక్కుని వదులుకుంటాను, కానీ మీ మీద బంధాన్ని తెంచుకోలేను. నన్ను కనకపోయినా కన్న వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు, అందుకే ప్రాణం పోయే వరకు మీరు నాకు పరాయి వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉన్నా ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది, అప్పుడు మాట్లాడతాను. అంతవరకు నేను కూడా మీరు కోరుకున్నట్టుగానే ఉంటాను. వెళ్ళొస్తాను, క్షమించండి, వెళ్తాను. ముందు ఆపేసి
అన్నా ఆపన్నా, ఇల్లు అక్కడే అన్నా, ముందుకెందుకు తీసుకొచ్చావు? సారీ సారీ, ముందిల్లు అనుకున్నాను. తాగుడు మూతల దండ కోరు వీరి పేరే, ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. వీరి వీరి గుమ్మడి పండు గుడు మూతల దండ కోరు వీరి పేరే, ఇద్దరికి ఏమైంది, ఎలా ఉన్నారు? సూర్య, నువ్వు? అవును, నేనేనా? ఏమైంది? ఏం లేదురా, తొందరగా వచ్చినట్టున్నావు. వర్క్ అయిపోయింది, వచ్చేశాను. ఇదేంటి? ప్రసాదం సూర్య. ఎవరిచ్చారమ్మా? యాక్సిడెంట్లో సేవ్ చేసినందుకు జాబ్ ఇచ్చాడు కదా అతనే ఆకాష్. అవును, ఇన్ని రోజులు మీకు పేరు చెప్పలేదా? లేదు నాన్న. అవును, నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీ పేరేంటి? ఎస్ఏ కన్స్ట్రక్షన్స్. ఆకాష్ సొంత కంపెనీ.